హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు అందరూ ఎంతో ఇష్టపడే మొక్కజొన్న పొత్తుతో ఈరోజు గారెలు ఎలా వేయాలనేది చూపిస్తాను. ఈ గారెలు కమ్మగా భలే రుచిగా ఉంటాయండి. ఇలా ఒలిసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒలిసి పెట్టుకున్న గింజల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేయాలి, అలాగే అల్లం ముక్కలు కొన్ని, వెల్లుల్లి, జీలకర్ర, సాల్ట్ వేసుకుని కొత్తిమీర కూడా కొద్దిగా వేసి మిక్సీ పట్టుకోవాలండి. నీళ్ళు వేయకుండా మిక్సీ పట్టాలి, అలాగే బరగ్గా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరిపిండి వేసుకుంటే సరిపోతుంది. బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైస్ సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పిండిని తీసుకుని గారెలా వేసుకుని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. గారెలు వేయించేటప్పుడు మంట అయితే మీడియంలోనే పెట్టాలండి. ఒకవేళ ఫ్లేమ్ హైలో పెడితే కనుక పైన అయితే మంచి కలర్ వస్తాయి, కానీ లోపల అయితే కుక్ అవ్వండి. గమనించుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కసారి గారెలు వేసేటప్పుడు పిండి అయితే లూజ్ అవుతుందండి. అలాంటప్పుడు ఆ పిండిని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత గారెలా వేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని మిగిలిన పిండితో కూడా గారెలా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో సింపుల్గా జొన్నపొత్తుతో గారెలు ఎలా వేయాలో చూపించాను కదా. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ ఇస్మార్ట్ మన వంట.